పబ్లిక్ ఎప్పటిలాగానే తిరుగుతున్నారు. బస్సులు బండ్లు ఎప్పటిలాగానే తిరుగుతున్నాయి. ఏం సడీస్ అప్పుడు లేనట్టే అనిపిస్తున్నది. కానీ దేశంలో రోజుకు దగ్గర దగ్గర 100,000 కరోనా కేసులు బయటపడుతున్నాయి. తొలత కంటే ఎక్కువ ఇప్పుడే కరోనా పురుగు జోరు చూపిస్తున్నదట అన్నట్టు తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ సార్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట. ఇంకో దిక్కు పల్లెలల్లో పబ్లిక్ మళ్ళా పాత రోజులలోకి పోతున్నారు. చూడండి ఇక్కడ ఏం చేసిండ్రు. కరోనా పురుగు ఎక్కడ అంటుకొని పరిచయం చేస్తుందని ఊర్లల్లో పబ్లిక్ ఆగమాగం అవుతున్నారు. ఇగో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలో ఉన్న కడిపికొండ అనే ఊళ్ళే ఒకటేసారి 72 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. గంతే ఊరికి ఊరు మొత్తం వారం దినాలు బయటకెళ్లొద్దని ఒక సాటింపు వేయించుకొని స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టుకున్నారట. బయటలను ఊళ్ళకి రానియద్దు, ఊళ్ళో ఉన్నోళ్ళు ఇంట్లోకెళ్ళి బయటకెళ్లొద్దని ఒట్లు కూడా పెట్టుకున్నారట. అయితే మొత్తానికి మొత్తం కాకుండా పొద్దుగాల 10 గంటల నుంచి మళ్ళా తెల్లారేదాకా లాక్డౌన్ పెట్టుకుంటున్నారట. మధ్యలో 2-3 గంటలు బయటకెళ్లి పనులు చేసుకొని జల్దిగా ఇంటికి చేరుతున్నారట. ఎవ్వలకు వాళ్ళు దూరం పాటిస్తున్నారట. అన్ని ఊళ్ళల్లో పబ్లిక్ వీలలేకనే కట్టుబాటు పెట్టుకుంటే మంచిగుంటది కదా. కానీ కరోనా వచ్చిన వాళ్ళని మాత్రం దూరం పెట్టుడు, ఊరు నుంచి వెలేసుడు, గసుంటి పనులైతే చేయకుర్రి, వీలైతే ధైర్యం చెప్పి వాళ్ళు కోలుకునేటట్టు చూడుర్రి. ఏమంటారు గంతే కదా.